ఒకవేళ ఏమైనా అట్టిగా అనిపిస్తే ఏం చేయాలి? నాకు ఆల్రెడీ మీ మీద దాడులు జరుగుతున్నాయి, అది మీకు ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులు అయినాక తెలుస్తాయి. అది ముదిరిపోతే ఇంకా నేనేం చేయలేను, ఇంకా ముదిరిపోతే నేనేం చేయలేను. అర్థమవుతుందా? మీరు నెమ్మది నెమ్మదిగా లైట్గా తీసుకుని పదే చెప్తున్నాను, ఏదైనా సరే సీరియస్గా తీసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఏం చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఏముంది? చిన్న సనుగులు వినిపించే అంతే, ఆ సనుగులకు పరిష్కారం చేసేసారు అంతే, అది ముదిరిపోయేదా కోరుకోలేదు. అలాగే చిన్నగా ఏదన్నా అయింది అనుకో, వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి, లేకపోతే చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలా తర్వాత చాలా బాధపడినా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే జరగాల్సినప్పుడు అద్దం పగిలిపోయినాక బాధపడి అయ్యో అద్దం పగిలిపోయింది అని బాధపడి ఏం ప్రయోజనం? అతికించలేము, మళ్ళీ యథాతథ స్థితికి తెలియదు. అందుకే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ మీదే కానీ మీ కుటుంబం మీదే కానీ ఇంకెవరి మీదైనా మీకు దాడులు జరుగుతున్నట్టుగా ప్రభావం ఏమన్నా అనిపించి, కొంతమందికి అయితే ఆ ప్రభావం కూడా అర్థం కాదు, ప్రభావం ఏమీ లేదంటారు, అది పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. ప్రభావం ఏమీ లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నా, ఆత్మలు ఏమన్నా చచ్చిన స్థితి, ఆత్మలో కొంచెం మెలకువగా ఉంటే ఖచ్చితంగా నీకు ప్రభావం ఏమైపోతుంది తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆత్మలో నీకు దేవునితో సంబంధం ఉంటే ఖచ్చితంగా దుష్ట ప్రభావం అనేది నీకు తెలిసిపోతుంది, ఎంత ఉంది కూడా నీకు తెలిసిపోతుంది, దాని తీవ్రత కూడా నీకు తెలిసిపోతుంది, ఏ విధంగా దాడి చేస్తుందో కూడా నీకేమైపోతుంది అర్థమైపోతుంది. ఒక కేవలం నాకే కాదు, ప్రతి విశ్వాసం మెలకుగా ఉన్న ప్రతి విశ్వాసం. అందుకే దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ కుటుంబంలో ఏమంట, ఏ అలజడులు రేగి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. అవి భీమడోలు కానీ, లేకపోతే మన దాన్ని ఏమంటారు నష్కలే కానీ, లేదా అడ్డగుట్టే కానీ, వాళ్ళందరికీ ఏం చేయాలి, ఈ విషయాలు నేనేం చేస్తాను, వీలైనప్పుడు తారమ్మకు ఒకసారి ఫోన్ చేసి చెప్పేసి, ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం దాడి చేస్తే సరిపోదు, శత్రువు చేసే దాడిని కూడా ఎదుర్కోవాలి. మనం గాలిస్తే సరిపోదు కదా, అక్కడి నుంచి కూడా వస్తాయి, మరి వాటిని కూడా తప్పించుకోవాలి కదా. నువ్వు దడదడదడ గాలి చేసావు, అవు అక్కడి నుంచి వచ్చేసరికి ఎదురుకున్నావు, అయిపోయింది కథ. నువ్వు గాలి చేయని లాభం ప్రాణాల మీద తెచ్చుకోలే, అర్థమవుతుందా? అందుకే దయచేసి అలా కాకుండా అర్థమవుతుందా, మంచిగా అర్థం చేసుకొని ప్రార్థన పూర్వకంగా మెలకువగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. దేంట్లోనైనా ఓవర్గా ఆలోచించడం లేదా ఓవర్గా ఫీలింగ్స్కి చోటు ఇవ్వడం, ఓవర్గా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దాని మీద ఏమవుతుంది, దేంతో ఒత్తిడి జరుగుతుంది, ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ అయిందంటే కష్టం. అర్థమవుతుందా? అందుకే ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏముంది, ఒక టీం ఏర్పడింది, పెద్ద పెద్ద శక్తులు, ఒక గుంపు ఉంది స్పెషల్గా ఎవరి మీద, మన మీద దాడి చేయడానికి, మన ఫ్యామిలీస్ మీద దాడి చేయడానికి. కాబట్టి ఆ దాడిని మనం ఏంటి, వీళ్ళకంటే అంతగా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు అంతంత మాత్రం ఆత్మీయంగా ఉండరు కాబట్టి వాళ్ళకి అంత అర్థం కాదు, చెప్పిన అర్థం కాదు, వాళ్ళకి వేరేతనంగా అనిపించవచ్చు. కాబట్టి జాగ్రత్త, వాళ్ళ విషయంలో జాగ్రత్త, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, మీకోసం ప్రార్థన చేసుకుని అందరం ప్రార్థన పూర్వకంగా మెలకుగా ఉండాలి. ఏ చిన్నదేమైనా సరే వెంటనే స్పందించాలి. ముదిరిపోయిన తర్వాత, పీకల మీదకి వచ్చిన తర్వాత, అదే ఉంది సామెత ఉంది, చేతులు గాలిన ఆకులు పట్టుకుంటే ఏం లాభం, అంతేనా? చేతులు గాలేసిన తర్వాత అప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ఏం ప్రయోజనం, మంటం అంటే నష్టం నష్టమే. అందుకే చిన్నగా ఏదైనా సరే మా వరకే పెట్టుకుంటాం, మా వరకే చూసుకుంటాం అంటే మీ అంతటి మీరు ఎదిరించగలిగితే ఓకే, కానీ ఎదిరించలేకపోతే తర్వాత ఏమవుతుంది, నష్టం ఎవరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నష్టం ఎవరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాయకుడు ప్రతి ఏమంట సైనికులకు ఏముంటాడు, ఒక నాయకుడు ఉంటాడు. మనకు సేనాధిపతి ఎవరు, ప్రభు యేసుక్రీస్తు అనా. అలాగే సంఘానికి నాయకుని ఎవరు నియమించాడు, దేవుడు అభిషేకించి నన్ను నియమించాడు. నాయకులు లేకుండా చల్లా చెదరైపోయి యుద్ధానికి వెళ్ళిపోతాం, అటుపోతాం ఇటుపోతాం అంటే ఏమంట, నన్ను దుష్టుని వాళ్ళలో చిక్కుకోవడం తప్ప ఏముండదు ఇక్కడ. అందుకే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొత్త సంవత్సరం నేను ముందు నుంచి చెప్తున్నాను, పోరాటం ఎక్కువ అవుతుంది,
ఇప్పుడు గుత్తూరులో ప్రార్థన చేసి వచ్చాం, పోరాటం అక్కడ వాక్యం చెప్పి వచ్చాం. అంత ఈజీ కాదు. మీకేమనిపిస్తుంది, పోవాలా రావాలా, ఇంకా మంచిగా అంత ప్రయత్నాలు చెప్పాలా, మైకులు అవి సెట్ చేయాలా, మళ్ళీ ఇంటికి వచ్చేయాలా, ఇది శారీరకంగా ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఏదైతే కనిపిస్తుంది అది కాదు, కనిపించిందే చాలా గంభీరమైంది. మనం పెట్టాం వాక్యం చెప్పాం, ఓకే ఓకే, కానీ అక్కడ శక్తులు ఊరుకుంటాయా, ఊరుకుంటాయా? వాళ్ళ ప్రాంతానికి పోయి వాటినే నేనేం చేయబోతున్నా, రెచ్చగొట్టుడు కాదు దెబ్బగొట్టు వస్తుంది, రెచ్చగొట్టే బాపతి కాదు నేను. అర్థమవుతుందా? రెచ్చగొట్టే బాపతి కాదు. రెచ్చగొట్టడం అంటే ఏంటి? మాటలతో రెచ్చగొట్టడం. దెబ్బగొట్టడం అంటే అర్థమవుతుందా? అనా ఎంతో పెద్ద అపోస్తుల దగ్గర ట్రైనింగ్ తీసుకొని పోరాటం కూడా నేర్చుకొని వచ్చాం. ఇది మాటలతో రెచ్చగొట్టే పని కాదు. దెబ్బలు దానికి బాగానే తగినాయి, దెబ్బలు దానికి. అందుకే ఇంకా ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువ చేయబోతున్నా. కాబట్టి మీరు మెలకువగా ఉంటేనే మళ్ళీ మనం ఏం చేయబోతాం, అక్కడ మీటింగ్కి పోగలుగుతాం, మీటింగ్ పోయి మీటింగ్ పెట్టగలుగుతాం. లేకపోతే మీకు నాకు పడకుండా చేస్తుంది, మీకు పడకుండా చేస్తుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే మీకు పడలేదు అనుకో, పరిష్కారం చేయడానికి నేను ఉంటాను. కానీ మీకు నాకు పడలేదు అనుకో, పరిష్కారం చేయడానికి ఎవరు ఉంటారు? కథం స్టోరీ అర్థమైందా? కథం స్టోరీ ఇంకంతే, ఇంకా ఇంకేం చేయగలుగుతా? నేను మొదటి నుంచి వాళ్ళకి అదే చెప్పాను, భయ్ మీరు ఏమైనా చేసుకోండి, తర్వాత పరిష్కారం నేను చేసి సమాధాన పరిచి ఇంకేమైనా చేయడానికి ఉంటుంది. కానీ నువ్వు నా మీద పడ్డావు అంటే నేనేం చేయలేను. ఇంకా చాలాసార్లు చెప్పాను, చెప్పినా కూడా వినలేదు. మొత్తం ఇంకా మీద పడ్డాను, మీద పడితే ఏమైంది? అదేనా, తోకలు పట్టి బయటికి శ్రీశ్రీ. అందుకే మీకు ఏదైనా ఉంటే సరే పరిష్కారం చేయడానికి నేను ఉంటానేమో, కానీ ఒకవేళ నా మీదే పడ్డారనుకో, ఇంక నేనేం చేయను, ఏం చేయగలుగుతాను? అందుకే జాగ్రత్త. అర్థమవుతుందా? నేను టైం పాస్ చేయట్లేదు, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. మీకేం కనిపిస్తుందో, మీకేమనిపిస్తుందో చూద్దాం ఇప్పుడు. అనా ఏమైనా కనిపిస్తుందా, ఏమైనా అనిపిస్తుందో చూద్దాం. కొంతమంది అయితే మత్తులోనే ఉంటారు, నిద్ర మత్తు, నిద్రే కావాలి, ప్రార్థన అయిపోగానే నిద్రపోవాలి. అనా అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, అర్థమైంది? నేను చెప్పింది ఎంతవరకు అర్థమైంది? చేతులు ఎత్తే కూడా చేయదు. అందరికి అర్థమైందా? మంచిగా. రోగాలు ఇప్పుడు చూడండి, రోగాలే తీసుకొస్తుంది అనుకోద్దు. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఏం చేస్తాయి సైతం, దురాత్మ శక్తులు అనారోగ్యాన్ని తీసుకొస్తాయి. కానీ దానికంటే ఏమంట గంభీరమైన దాడి ఏంటి? మానసిక దాడి. శారీరకమైన దాడిని మనం ఏం చేయొచ్చు? గుర్తించవచ్చు. అయ్యో కడుపు నొప్పి వచ్చింది, అయ్యో కాళ్ళు నొప్పి వచ్చింది, ఎస్ రక్తం ఏం చేయమంటే ఓకే. కానీ అది మానసిక దాడి మీద, మనసు మీద దాడి చేస్తుంది, మానసికంగా కృంగదీస్తుంది, మానసికంగా ఏం చేస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ మానసిక దాడిని ఏం చేసుకోవాలి? తట్టుకోవాలి, దాన్ని ఎదిరించాలి, దాన్ని జయించాలి. మళ్ళీ చెప్తున్నాను, కడుపు నొప్పి కాళ్ళు నొప్పి వస్తే అమ్మ బాబు అనుకుంటూ కాలు రాయటానికి, లేకపోతే ఏమంట నూనె రాయటానికి, లేకపోతే ఇంకెవరైనా ఉంటారు బయట. మనసుకు గాయమైతే ఏం రాస్తారు? ఎక్కడ పోయాలి నూనె? మనసు ఎక్కడ కనిపిస్తుంది? కనిపిస్తుందా? ఇప్పుడు తల ఉందనుకోండి, తల మీద నూనె పెట్టి ఏదో కొంచెం భార్య గారు రాస్తారు ఓకే, బ్రదర్ గారు రాస్తారు ఓకే. కానీ నువ్వు మనసుకు గాయమైతే నూనె ఎక్కడ పెడతావు? అందుకే దయచేసి మానసిక దాడి, ఆత్మీయంగా కూడా దాడి ఉంటుంది. అందువల్ల ఎన్ని దాడులు? శారీరకమైనది, మానసికమైనది, ఆత్మీయమైన దాడి. ఈ మూడు దాడులు, శారీరకమైన దాడి ఒక ఎత్తు అయితే దానికంటే గంభీరం మానసిక, దానికంటే గంభీరం ఆత్మీయ. కాబట్టి ఈ మూడు రకాల దాడుల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకరోజు ఏమైపోయింది, నేను అక్కడ పోయింది మన జమ్మూ కాశ్మీర్లో, జమ్మూలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు పోయి సువార్త చెప్పడానికి పోరాటం చేయడానికి పంపింది. పోరాటం చేయడానికి పంపించిన తర్వాత మేము పోయిన తర్వాత ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇట్లా గుడిలో చిన్న చిన్న గుళ్ళు ఉంటే ఇంకా పోయి నేనేం చేసేదిగా, దాన్ని గ్రిల్ ఉంటుంది పట్టుకొని ఏం చేసి ఎస్ రక్తమే చేయం అని చెప్పి ఏం చేసేది, బాగా జోష్ ఉండేది అప్పుడు. నా దెబ్బలు తిని తిని ఇక్కడ ముసలితారానికి వచ్చింది. ఎస్ రక్తమే చేయం, ఎస్ రక్తమే చేయం అని ఇంక హిందీ చెప్పి చేసి ఇంటికి పోయినో లేదు, కడుపు నొప్పి చూడాలా, భయంకరమైన కడుపు నొప్పి, భయంకరంగా తట్టుకోలేకపోతున్నాను.
నాకు అర్థమైపోయింది ఆహా ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఇక వెంటనే ఇంకా కడుపు మీద చేయి పెట్టుకుని ఇస్తూ రక్తమేజం వేస్తూ అంటే అట్లా ప్రార్థన చేసి చాలాసేపటికి ఏమైపోయింది. థ్యాంక్ యూ. అందుకే శారీరకమైన దాడులు ఎలా ఉంటాయి, మానసిక దాడులు ఎలా ఉంటాయి, ఆత్మీయంగా దాడులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను యుద్ధంలోనే ఉన్నాను కాబట్టి అర్థమవుతుందా. అందుకే మూడు రకాల దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందంటే ఓకే, లేదంటే రాసి చూపిమన్నా చూపిస్తాను, నష్టం ఏం లేదు. మనం వాక్యం చెప్పుకోవడం కంటే ఏం కావాలి ఫస్ట్ ఈ విషయంలో ఏం కావాలి. ఎందుకంటే ఆల్రెడీ వాక్యం మీకు అందుతూనే ఉంది, ఎంత అందాలో అంత అందుతూనే ఉంది. ఆచరణే చేయటం లేదు, వినటం అయితే బాగానే ఉంది. అనా దుష్టుడు ఏం చేస్తాడు ఫస్ట్ ఎక్కడ? శారీరకంగా, తర్వాత మానసికంగా, తర్వాత ఆత్మీయంగా. అదంతా కాబట్టి ఈ మూడు రకాల దాడుల్లో జాగ్రత్త పరిశీలన చేస్తే సాతాను ఎక్కడ దాడి చేస్తున్నాడో అర్థమవుతుంది. ఆత్మీయంగా ఎట్లా దాడి చేస్తాడు చెప్పండి, ఆత్మీయంగా ఎట్లా దాడి చేస్తాడు ఐడియా ఉందా? ఎలా చేస్తాడు ఆత్మీయంగా? నిరాశపరచడం మానసికమైన దాడి. ఇంకా చెప్పండి ఆత్మీయ దాడి. నేను రాస్తాను, నేను రాస్తేనే కొంచెం ఏమన్నా బుర్రకి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు. చెప్పమంటారు వద్దంటారా? ఏం చెప్తా మాస్టర్, టైం వేస్ట్ చేస్తాను. ఇవన్నీ మాకు తెలిసినే శివాజీ, అన్నీ మాకు తెలుసు కదా. సరే ఇప్పుడు ఒక మాట రాస్తాను, అది అందులో ఏమైనా తప్పులు ఉంటే మీరే నాకు చెప్పండి, సరేనా? ఇప్పుడు ఇదొక ఫస్ట్ ఇద్దాం. ఫిజికల్గా దాడి చేయటం, రెండోది మెంటల్గా, మూడోది స్పిరిచువల్గా. స్పిరిచువల్గా ఇప్పుడు ఇందులో నుంచి ఏంటంటే మొదటిది ఏంటంటే శరీరం మీద దాడి చేస్తుంది. శరీరం మీద అంటే తల నుంచి అది పాదం వరకు ఎక్కడైనా ఏమంట, కొన్నిసార్లు చేయి కానీ లేకపోతే చేతులు కానీ కాళ్ళు కానీ లేకపోతే కడుపే కానీ తలే కానీ, అంటే శరీరంలో ఎక్కడైనా శరీర రీతిగా దాడి చేస్తుంది. కొంతమందికి ఏముంటుందంటే చిన్న చిన్నగా అంటే ఏదన్నా దగ్గు వచ్చింది అనుకో, స్వీట్ తిన్నాను కాబట్టి దగ్గు వచ్చింది, కొంచెం జలుబు చేసింది అనుకో, చలిలో తిరిగాను కాబట్టి, చిన్న చాలా న్యాచురల్గా తీసుకుంటాను. అది కాదు, అది నీకు నువ్వు డిసైడ్ అయిపోతే ఇంకా సైతానికి మంచి అవకాశం దొరుకుతుంది, సైతానే డిసైడ్ చేసుకోమంటుంది ఇది ఎందుకు వచ్చింది, ఆ దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది. ఉదాహరణ చెప్తున్నా, జ్వరం వచ్చేసరికి మనం ఏమంటాం, ఎందుకు వచ్చింది జ్వరం, కొంచెం ఓవర్లోడ్ అయింది శరీరం మీద, రెస్ట్ తీసుకుంటే పోతుందిలే. అంటే నీకు నువ్వేం చేసుకుంటున్నావు, అది ఎందుకు వచ్చిందో నీకు నువ్వు డిసైడ్ చేసుకున్నావు కాదు, దేవుని ఎదుట విచారణ చేయాలి. ప్రభు ఇది ఎందుకు వస్తుంది అని ప్రార్థించినప్పుడు దానికి కారణం ఏం కావచ్చు, పాపమే కావచ్చు లేదా దుష్టాత్మ ప్రభావమే కావచ్చు, అలా కారణాలు ఉంటాయి. అయితే దాన్ని నువ్వు చక్కగా ఏం చేసుకోవాలి, ఒకవేళ దుష్టాత్మ ప్రభావం అని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి, పోరాటం చేసి దాన్ని ఎదిరిస్తే ఆ నొప్పి లేదా ఆ రోగం ఏదైతుందో అదేమైపోతుంది, పోతుంది. వాక్యంలో కూడా ఆధారాలు ఉన్నాయి. దురాత్మ శక్తులు ఏం చేస్తాయి అంట, మూర్చ రోగం తీసుకొచ్చినట్టుగా రకరకాల రోగాలు తీసుకొస్తాయి, సుదీర్ఘమైన రోగాలు తీసుకొస్తాయి. మీరేమనుకోవచ్చు, ఏదో వచ్చింది పోయింది అనుకోవద్దు. ఒక్కొక్కసారి దురాత్మ శక్తులు దాడులు చేస్తే, శరీరం మీద దాడి చేస్తే పోవు, ఇంకా నొప్పులు లేదా ఇంకా రకరకాలు ఇవన్నీ ఏమైపోతాయి, అలాగే ఉండిపోతాయి. అర్థమవుతుందా? చాలా ప్రమాదం. కాబట్టి అందుకే ఏం కావాలి, ఇది శారీరపరంగా దాన్ని లైట్గా తీసుకోవాలి. ఏదన్నా చిన్నది ఏదైనా సరే ప్రార్థన చేయాలి, ప్రభు నాకు ఎందుకు ఇలా అవుతుంది అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దానికి రీజన్ దాన్ని బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు అప్పుడు ఏమైపోతుంది, అది ఎందుకు ఆ దాడి సాతాన్ చేసిందా, న్యాచురల్గా వచ్చిందా, సాధారణంగా వచ్చిందా అనేది నీకు తేలిన తర్వాత, సాధారణంగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు,
అలా ఒకవేళ మెడిసిన్ తీసుకోవాలనుకుంటే అది మీ సమర్పణ మీ విశ్వాసం. ఓకే అదైపోయింది. అయితే ఒకవేళ దుష్టాత్మల దాడి చేస్తే దాంట్లో మీరేం చేయాలి? జాగ్రత్తగా ఏంటంటే పోరాటం చేస్తేనే ఆ నొప్పి కానీ ఆ రోగం కానీ పోతుంది. ఏమంట బైబిల్లో యేసుప్రభు ఎన్నిసార్లు మూగదయ్య చోటు దెయ్యం పట్టిన వానికి ఏమొచ్చిందంట? మూగవాడైపోయాడు, చోటు వాడైపోయాడు. ప్రార్థన చేసి గద్దించిన దురాత్మ శక్తి వెళ్ళిపోయేసరికి ఏమైపోయింది? చెవులు వినబడుతున్నాయి, నాలుగుతో మాట్లాడుతున్నాయి. అర్థమవుతుందా? అంటే దుష్టాత్మలు ఆ విధంగా దాడి చేస్తే అన్యులని కాదు, అన్యులే కాకుండా విశ్వాసుల మీద కూడా ఆ విధంగా దాడి చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా లేకపోతే. ఇప్పుడు ఇది సాధారణ, ఇది కామన్, అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే శారీరక మానసికంగా ఏం చేయడం? మానసికంగా ఏం చేస్తున్నాడు సాతాను? దాడి చేస్తాడు. మానసికంగా అంటే ఏంటి? మెంటల్గా అంటే ఆలోచన విధానం, ఎక్కువగా ఆలోచన చేయడం, దీని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇది కూడా దాడియే. నీవు అవసరానికి మించి ఆలోచన చేస్తున్నా అంటే అది దుష్టాత్మ దాడియే. కొంతమంది ఏం చేస్తారు, నేను ఎక్కువగా ఆలోచన చేసేస్తున్నాను, అంటే నేను ఎక్కువగా ఆలోచన చేయించేదెవరు, అందువల్ల ఎక్కువగా ఆలోచన చేస్తున్నామంటే అది కూడా దేనికి సంబంధించిందే? ఎందుకంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆలోచన చేయలేము. ఎక్కువగా ఆలోచన చేసిన తలనొస్తుంది వస్తుంది సాధారణంగా ఉంటే. అదే ఒకవేళ దురాత్మ శక్తి యొక్క ప్రభావం లేదా దురాత్మ శక్తుల్ని మానసిక దాడి చేసినప్పుడు అప్పుడు నువ్వు ఓవర్గా థింక్ చేస్తావు, ఎంత అంటే అంత థింక్ చేస్తావు. అర్థమైతే మీరు నమ్ముతా లేదో, కొన్ని చోట్ల దురాత్మ శక్తుల కారణాన్ని బట్టి లేదా అవి వారిలోకి వచ్చిన కారణం బట్టి లేదా వారి బుద్ధిని బట్టిన కారణం బట్టి పుస్తకాలే రాసేస్తారు, ఏవేవో రాసేస్తారు. వాళ్ళ మనసుకి ఏది దోస్తే అది రాసేస్తూనే ఉంటారు. అట్లా జరుగుతున్నాయి, ఇప్పుడు ఎన్నో ఏళ్ళను జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా చేతబళ్ళు లేకపోతే ఇలా కొన్ని ఆత్మల్ని వాళ్ళు పిలిచి వారిలోనికి అవి వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చేస్తాయి, ఇవన్నీ రాయించేస్తాయి. మొత్తం బుక్ పుస్తకాలు రాసేస్తాయి, పుస్తకాలు ఏదైనా రాయచ్చు. అంటే మైండ్లో మైండ్ని కంట్రోల్ తీసుకుంటాయి. ఏం తీసుకుంటాయి అవి? మైండ్ని కంట్రోల్ తీసుకుంటాయి. కాబట్టి మైండ్ని కంట్రోల్ తీసుకొని ఏం చేస్తాయి, నిన్ను నిరాశపరచడమే కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మన దగ్గర నిరాశ అంటే ఏందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి అది మీకు గుర్తొచ్చేస్తుంది, అంటే మీరు దాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ నిరాశపరచడమే కాకుండా సొంత తీర్మానాలు తీసుకునే విధంగా, లేకపోతే సొంతగా ఏం చేయండి, ఏదో ఒకటి, అంటే నీ మైండ్ మొత్తం ఏమైపోతుంది, ఎవరి కంట్రోల్లో? దురాత్మ శక్తుల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అవి చెప్పినట్టుగా నువ్వేం చేయడం, తర్వాత ఆలోచన, అవి చెప్పినట్టుగా ఆలోచించడం, అది చెప్పినట్టుగా ఆలోచన ఒక చోటు ఇవ్వటం, ఇంకా రకరకాల, అది ఇదంటే మానసిక దాడి. చాలా ఉంటాయి, ఒకటి కాదు చాలా రకాలు ఉంటాయి. ఏముంటాయి? చాలా రకాలు ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇది మానసిక దాడి. ఇప్పుడు స్పిరిచువల్ దాడి, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని అదే అడిగాను కాబట్టి, స్పిరిచువల్ దాడి, ప్రాథమికంగా దాడి చేయడం ఏంటి, ఆత్మీయంగా దాడి చేయడం ఏంటి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మనకి ఈ పాయింట్ అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ రెండు చెప్పాను, మూడోది ఇందాక చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి, ట్రై చేయండి. గర్వం, ఇంకా స్పిరిచువల్ దాడి, ఆలోచన చేయండి ఒకసారి. సాతాను స్పిరిచువల్గా ఏ విధంగా దాడి చేస్తాడు? స్పిరిచువల్గా, ఆత్మీకంగా ఏ విధంగా దాడి చేస్తాడు? ఆత్మీకంగా. ఇప్పుడు బ్రదర్ గారు ఏది నెహిమి గారు చెప్పింది అదంతా కూడా ఏంటంటే, దాడి జరిగిన తర్వాత జరిగే సందర్భాలు అవి. ఎలా దాడి చేస్తారని నేను అన్నాను, దాడి జరిగిన తర్వాత వచ్చే రిజల్ట్ గురించి నేను అడగలేను. దాడి జరిగిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటంటే, సరే వాక్యం మీద ఆసక్తి లేకపోవడం, ప్రార్థన మీద ఆసక్తి లేకపోవడం, ఒకరితో ఒకరు అంటే సన్నిహితంగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా దాడి జరిగిన తర్వాత. దాడి ఎలా జరుగుతుంది మళ్ళీ చెప్పాను, మూడు రకాల దాడులు. ఇప్పుడు సాతాన్ ఏం చేస్తాయి, ఇవి చాలా ఇంపార్టెంట్, మంచి గుర్తుపెట్టుకుంటే మంచిది మీకే. ఇప్పుడు ఒకటి ఏంటంటే శరీరపరంగా, రెండవది మానసికంగా, మూడవది ఆత్మీయంగా. ఈ మూడు రకాల దాడుల్లో నేను ఏ రకమైన దాడిని ఎదుర్కొంటున్నాననేది నీకేం కావాలి పక్కా
తెలియాలి. తెలిస్తే నువ్వేం చేస్తావు? దాన్ని ఎదిరించగలుగుతా, గ్రహించి దాని మీద జయం పొందే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, చాలా పెద్ద గుంపు ఏమంట రెడీ చేయబడింది, అవి ఆల్రెడీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏమవుతున్నాయి? పని చేస్తున్నాయి. కొన్ని రోజుల్లో బయటపడిపోతుంది, మొత్తం బయటపడుతుంది చూడండి. వాటి పనులు, వాటి పని తీరేంటో బయట పడుతుంది. ఆల్రెడీ పని చేస్తున్నాయి, చేస్తాయి కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని పని. మీకేమో హింట్ ఇస్తున్నాను, అంటే మీరు ఎక్కడ ఎక్కడ సాతాన్ దాడి చేస్తున్నాడని తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. దేని దానికే మీరు అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. అనా ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు మానసికమైన దాడి ఒక ఎత్తు, శారీరకమైన దాడి అంటే అందరికి తెలుసు, రానున్న దినాలు ఆ దాడులు కూడా జరుగుతాయి, ఆ దాడులు కూడా జరుగుతాయి. తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడాల్సి వస్తుంది. ఎన్ని మందులు మింగినా కూడా తగ్గవు, ఎన్ని మందులు మింగినా తగ్గవు. ఎందుకంటే అది దేని దాడి? ఎన్ని స్కానింగ్లు తీపించినా కూడా ఏం కావు, ఏమీ లేదని వస్తుంది. విచిత్రం, ఇలాంటి ఎన్నో జరిగాయి. మెలకుగా లేకపోతే పరిస్థితి అదే వస్తుంది. ఇంకా ఇంకా అది మానసిక దానిలో చెప్పాను కదా, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే మైండ్ని కంట్రోల్ చేసేసుకోండి. అంటే ఈ నిర్ణయం తీసుకో, ఈ నిర్ణయం తీసుకో, ఇది చేసి అనేసి ఏం చేస్తాయి, మైండ్ని కంట్రోల్ చేస్తాయి. ఇదను అదను అని చెప్పాను. కొంతమందికి ఏంటప్పుడు ఉదాహరణకి, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎవరినో అనాలనిపిస్తుంది, కానీ వాళ్ళని అనలేక పక్కనున్న వ్యక్తిని అంటారు. అది కూడా ఎవరి కంట్రోల్ని బట్టి, ఎందుకంటే యథార్థ పనులు ఆ విధంగా అంటారు. ఒకవేళ అనేది ఉంటే డైరెక్ట్ వాళ్ళని అన, లేదంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దానికి మించి ఇంకేముండదు ఇంకా. కానీ ఒకరిని అనాల్సింది పోయి ఇంకొకరిని అన్నాం అనుకో, అది ఎవరి కారణాన్ని బట్టి మానసిక దాడి జరుగుతుంది నీకు. దుష్టుడు ఏమంటున్నాడు, ఇండైరెక్ట్గా వాళ్ళని గాయపరిచే మాటలు అనమని నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాను. దేవుడు అలా అంటాడా? దేవుడు అలా చెప్తాడా? దేవుడు ఎప్పుడు కూడా ముఖాముఖిగా మాట్లాడతాడు. అలాగే ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఏం చేయాలి? బుజ్జుడు నా భార్యను అందరి ముందు అనలేకేమంట, కూతుర్ని పట్టుకొని ఏమంట, మొహం చూడు ఎట్లా ఉంది, ఎప్పుడు చెప్పినా ఏనో చెయ్యవు. వాస్తవానికి ఎవరిని అనాలి? ఈమె కదా, ఈమె అంటే మారుతుందేమో. ఆమె కూడా అది నన్ను నన్నే అనబోయి ఏంటున్నా, నన్ను అనలేక వాళ్ళని అంటున్నాడు అనే సంగతి ఆమె కూడా తెలిసిపోయి మారతారా? మార, హృదయం ఇంకా కఠినమైపోతుంది. అప్పుడు నువ్వు వందాను, వాళ్ళు అట్లాగే ఉంటారు. మళ్ళీ డైరెక్ట్ ఏంటి, నీకు ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదంటే నన్ను ఎప్పుడన్నా తప్పించుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది. అందుకే ఏం చేయాలి, ఎప్పుడు కూడా డబల్ ఉద్దేశంతో మా ఎవరినా అనేది ఉంటే డైరెక్ట్ ఏం చేయాలి. ఇప్పుడు శివాజీని అంటే శివాజీని అనాల్సింది అంతే. కానీ నేను హిమే గారిని అనడానికి అనలేక శివాజీని పట్టుకుని అంటాను, ఏం శివాజీ ఎన్నిసార్లు చెప్పినా అది ఇదనేసి ఆయన అంటాను. మళ్ళీ అనేదేం ఆయన్ని చూసేదేమి. ఇదంతా ఏంటంటే మానసిక దాడులు అన్నట్టు. వాళ్ళు మానసికంగా దుష్ట ప్రభావం చేత ప్రభావితమవుతున్నారు. లేదని ఉంటే నేరుగా ఉండాలి, సూటిగా ఉండాలి. మాట ఎలా ఉండాలి? చూపైనా సరే మాట అయినా సరే సూటిగా ఉండాలి. ఆలోచించి మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, ప్రార్థనపూర్వకంగా మాట్లాడాలి. సరేనా? అది మానసిక దాడి. శరీర ఆత్మీక దాడి ఏంటి నాకు ఒకసారి మీరు చెప్పలేకపోతున్నారా? మరి మీరు చెప్తే నాకేమన్నా తెలిసిపోతుందని బా, అట్లేమన్నా శ్రీదా? మరే ఆ రహస్యాన్ని నేను చెప్పేశాను అనుకో, ఆ రహస్యం నాతోనే అంతమైపోవాలి, నా చావుతోనే ఏమైపోవాలి. అనా ఎందుకంటే పాస్టర్కి తెలిసిపోతే ఎలాగ అందరికీ చెప్పేస్తాడు? ఆ రహస్యం నాకే తెలియాలి, నేనే జయం పొందాలి, నేనే పరలోకానికి వెళ్ళాలి. అంతేనా? అది కాదు సిస్టర్. ఇప్పుడు నేను చెప్పినా కూడా ఓ సింతేనా అంటారు. అదంతా మానసిక దాడులు. మీరు చెప్పేది అంతా మానసిక దాడులు అన్నట్టు. అంటే ఆలోచనలో ఒకటైతే ఒకటి ఆలోచనలు తెప్పించి మిమ్మల్ని భ్రమపరచడం, మోసం చేయడం, అది మానసిక దాడులు. అవి స్పిరిచువల్గా ఆత్మీయ దాడి ఏంటి నాకు కావాలి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా అర్థం చేసుకోవడానికి స్పిరిచువల్ అటాక్ అంటే